विद्युत क्षेत्र सो इलेक्ट्रिक फील्ड इट इज डिनोटेड एज ई इज इक्वल टू फोर्स पर यूनिट पॉजिटिव टेस्ट चार्ज सो ई इज इक्वल टू एफ बाई क्यू नॉट ई इज द वेक्टर क्वांटिटी एंड एफ बार इज ऑल्सो वेक्टर क्वांटिटी E bar is equal to F by Q naught, or this is also read as E is equal to F by Q naught. Magnitude of the E is equal to F by Q naught. So statement in again, force acting on a positive test charge, that is Q naught, is called electric field. సో ఏదైనా ఒక పాజిటివ్ టెస్ట్ చార్జ్ అంటే ఒక ధనావేశాన్ని తీసుకుని ఆ ధనావేశంపై పనిచేసినటువంటి బలాన్ని ధనావేశంపై ఏమంటారంటే ఇక్కడ మనం యూజ్ చేసిన బలం ఏంటంటే కూలుం బలం అంటే కూలుం అట్రాక్టివ్ ఫోర్స్ రిపల్సివ్ ఫోర్స్ ఏదైనా కావచ్చు దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిఫైన్ చేయడం జరుగుతుంది సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి దీనికి యూనిట్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి ఫోర్స్ పర్ చార్జ్ వచ్చింది సో ఫోర్స్ యూనిట్స్ న్యూటన్ పర్ చార్జ్ యూనిట్స్ కూలంబ్ న్యూటన్ పర్ కూలంబ్ అండ్ ఇట్ ఈస్ వెక్టర్ క్వాంటిటీ సో వెక్టర్ క్వాంటిటీ విషయంలో అంటే ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఫోర్స్ వెక్టర్ కాబట్టి సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా వెక్టర్ అవుతుంది ఒక వెక్టర్ ని మన ఇక్కడ క్యూ అనే చార్జ్ వస్తుంది స్కేలర్ క్వాంటిటీ ఉంది సో దీనికి మనం ఏంటంటే ఫోర్స్ బేస్ చేసుకుంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మన వెక్టర్ క్వాంటిటీ చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ వెక్టర్ క్వాంటిటీ ఏమన్నా అంటే ఇక్కడ దీని డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ డైరెక్షన్ ఈస్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ is equal to is direction of force. So balam force ki edaithe direction undalo electric field kuda same direction undadi. So force edaithe this like avutundo force ki for example force right side move ayyandi electric field kuda right side undadi. Force oka left side undante electric field kuda and force and electric field rendu kuda na same direction lo undadi jarugutundi. సో ఈ యూనిట్ వెక్టర్ క్వాంటిటీ అంటాం దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఫోర్స్ డైరెక్షన్ లోని దీని డైరెక్షన్ కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా రాయొచ్చు దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సో సేమ్ డెఫినేషన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పాజిటివ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఏదైనా ఒక విద్యుత్ క్షేత్రంలో ప్రమాణ ధనావేశంపై పనిచేసినటువంటి బలాన్ని మన ప్రమాణ ధనావేశంపై పనిచేసిన బలాన్ని ఏమంటారంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్షన్ అని అందరం తెలుస్తూ ఉంటుంది సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో దేని నుండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ బిందు ఆవేశం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం ఇంపార్టెంట్ ఇది కూడా ఫోర్ మార్క్స్ లో షో అవుతూ ఉన్నారు ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్ బిందు ఆవేశం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రత సో విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ దీన్ని విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇంటెన్సిటీ అంటే ఇక్కడ తీవ్రత అన్నాను సో ఇది దీన్ని క్వశ్చన్ రాయండి సో ఇది రాసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు డెఫినేషన్ రాస్తారు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెఫినేషన్ సో ఈ సింగిల్ ఎఫెక్ట్ అండి ఇదే డెఫినేషన్ వస్తుంది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ పాజిటివ్ టెస్ట్ చార్జ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ సో ఇప్పుడు దీని నుండి మనం ఈక్వేషన్ డిరైవ్ చేయాలంటే నాకు ఈక్వేషన్ డిరైవ్ చేయడానికి ఏం చేస్తానంటే సో ఒక చార్జ్ తీసుకుందాం క్యూ దీని నుంచి ఆర్ డిస్టెన్స్ లో క్యూ నాట్ అనే
పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ ని తీసుకుంటాం క్యూ నాట్ ఇస్ ద పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ క్యూ నాట్ మనం తీసుకుంటాం సో ఇన్ మనకి మనకి క్యూ నాట్ అనేది పాజిటివ్ టెస్ట్ ఛార్జ్ అవుతుంది ఈ క్యూ నాట్ అనేది క్యూ నుండి r డిస్టెన్స్ లో పొందాలి అనుకుందాం సో ఆ రెండింటిని బేర్ చేసుకుంటూ అకార్డింగ్ టు కూలంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా అకార్డింగ్ టు కూలంబ్స్ కూలంబ్స్ లా కూలంబ్ నియమం ప్రకారం సో ఫార్ములా ఏంటి f is equal to 1 by 4 by epsilon naught into q1 q2 by r స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్న చార్జెస్ ఏంటంటే 1 is q and second one is q naught so this equation is right as 1 by 4 by epsilon naught into q q naught by r square so in the force ki ikkada isthunnatundi two charges vala chudandi formula by definition of electric field intensity electric field intensity definition prakaram e is equal to f by q naught సో ఇక్కడ రాసాం ఆల్రెడీ ఫార్ములా E is equal to F by Q0 అది విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సమీకరణం సో E is equal to F by Q0 అయితే E is equal to F means what is the value of F 1 by 4 by epsilon naught into Q Q0 by R square by F is this is the value of F by ఏమొంది బై లోని Q0 సో దాని Q0 ఈ విధంగా రాస్తాం फॉर्मूला दिन वेक्टर फॉर्म వచ్చేసరికి e బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటు q బై r స్క్వేర్ ఇంటు r క్యాప్ ఆర్ e బార్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 బై ఎప్సిలాన్ నాట్ ఇంటు q బై r క్యూబ్ ఇంటు r బార్ సో ఇది వెక్టర్ ఫామ్ ఇది మనకి ఇంపార్టెంట్ ఫార్ములా సోషల్ వర్డ్స్ ఉంటాయి బిందు ఆవేశం వల్ల విద్యుత్ క్షేత్రం సమయం అనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు ఎ పాయింట్ చార్జ్ అన్నమాట సో దానికి డెఫినేషన్ వస్తే ఫస్ట్ డెఫినేషన్ రాస్తాం ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ నాట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటో దాంట్లో మనం ఏంటంటే ఒక యూనిట్ పాజిటివ్ టచ్ చార్జ్ తీసుకున్నాం క్యూ నాట్ అది క్యూ నుండి ఆర్ దూరం ఉంది అనుకున్నాం సో అకార్డింగ్ టు కూలంబ్స్ లా ఫార్ములా డిఫైన్ చేసుకొని దాన్ని డిరైవ్ చేసింది ఈజ్ ఈక్వల్ టు 1 బై 4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ఇది కూడా ఎప్సిలాన్ నాట్ మీన్స్ పెర్మిటివిటీ ఇన్ ఏ ఫ్రీ స్పేస్ డైపోల్ మీన్స్ two equal and opposite charges two equal and opposite charges so rendu kuda equal undali and opposite charges undali ante okati minus q aithe inkoti plus q avali ante okati minus 10 aithe inkoti plus 10 avali okati minus 20 aithe rendodi plus 20 avali ante rendu kuda equal charges equal and opposite charges ante unlike charges equal and unlike charges ante rendu magnitude aithe equal undali చార్జెస్ వచ్చేసరికి ఏమవుతాయంటే అన్లైక్ అంటే రివర్స్ లో ఉండాలి అంటే ఆపోజిట్ లో ఉండాలి ఆ విధంగా ఉన్నటువంటి టూ పోల్స్ మనం తీసుకుంటాం దే ఆర్ సెపరేటెడ్ బై ఏ సమ్ డిస్టెన్స్ సో దట్ ఈస్ 2a సో టూ ఈక్వల్ అండ్ అన్లైక్ చార్జెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ 2a సో రెండు కూడా ఒక ప్రత్యేక ఒక స్థిర దూరంలో అంటే 2a దూరంలో ఆ రెండింటిని కూడా వేరు చేస్తే ఆ అమరికని ఏమంటారంటే డైపోల్ అంటారు దీని తెలుగులో ద్విధ్రువం అంటారు ఎలక్ట్రిక్ డైపోల్ అని కూడా అంటారు దీన్ని విద్యుత్ ద్విధ్రువం సో రెండు కూడా ఒక ప్రత్యేకమైన దూరంలో ఉండాలి సో రెండింటి మధ్య బిందువుని మనం ఓ అనుకుందాం ఓ అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది ఏ అవుతుంది ఈ డిస్టెన్స్ కూడా ఏ అవుతుంది ఏ ప్లస్ ఏ ఇస్ ఈక్వల్ టు ఓ నుండి ఈ పాయింట్ కి పాయింట్ ఏ అనుకోండి పాయింట్ బి అనుకోండి ఓ నుండి ఏ కి ఏ దూరం ఉండాలి ఓ నుండి బి కి ఏ దూరం అనేది ఉండడం జరుగుతుంది
ఇది డైపోల్ సో డైపోల్ నుండి డైపోల్ స్ట్రెంగ్త్ ని డైపోల్ మూమెంట్ సారీ డైపోల్ మూమెంట్ ఇస్ నథింగ్ బట్ స్ట్రెంగ్త్ 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 గా రాస్తాం అంటే ఆ చార్జెస్ ఉన్నాయి కదా టూ చార్జెస్ ఉన్నాయి కదా వాటి స్ట్రెంగ్త్ గా మనం రాస్తాం సో డైపోల్ మూమెంట్ ఇస్ జనరేటెడ్ యాజ్ p బార్ ఇస్ ఈక్వల్ టు సో ద ప్రొడక్ట్ ఆఫ్ ది magnitude of the charge that means q and distance between the two charges that is 2a so idi manaki formula p bar is equal to q into 2a bar so ikkada mana a bar 2a bar vidara dani distance anta aa distance anedi ikkada enti vector quantity so generally dani l ani kuda raayadam jarugutundi ee distance manam l ani kuda iskovadam jarugutundi so formula em avutundante q into L bar. Q into L bar means here L is the distance. So actually, our distance only. Distance is the scalar quantity or vector quantity, na? Distance is the scalar quantity. Because direction is one of them. Direction layer का बटे रहने माना scalar quantity ना. ऐसे एक रे माना distance है माने area बने जैसा bar ना सा bar ना सा ये इतनी vector quantity. ऐसे का distance है वो इतनी vector होती है. इन्हें को vector होती है ना ये इतनी का टे ये पुट कोड़ा dipole लो direction है ना ये माइनस क्यू टू प्लस क्यू डायरेक्शन लो चार्जेस समय भी फ्लो आउट है जरूर देखो तो हमारा डाइपोल लो माइनस क्यू नोटी प्लस क्यू प्लस को ना अने माइनस क्यू नोटी प्लस क्यू प्लस को ना वाला दाने को कस्पेसिफिक डायरेक्शन है तो उनका दिशा में रहोगे आ दिशा वाला वाला कंट्रोल वाला दौरा ना मने ला रास्ता में वेक्टर क्वांटिटी का दिशा में जरूर सो डाइपोल मोमेंट इज द दिस इज ए वेक्टर क्वांटिटी This direction is always minus q to plus q. Then this is the equal part of minus q only. Plus q के ऊपर वाला भी जरूरत होता है. इधर dipole definition. A dipole में dipole moment formula p is equal to q into l. So this is also right as p is equal to q into l means distance 2a. So p is equal to 2a. So इधर dipole moment की formula. V draw dipole moment means v acting on a dipole placed in uniform electric field couple acting on a dipole placed in uniform electric field idi kod important question 4 marks adugutha untadu సో దీన్ని ఏం చేస్తామంటే డైపోల్ సో డైపోల్ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలిస్తే దాన్ని మన డైరెక్షన్ చేసి డైపోల్ అంటే సో టూ ఈక్వల్ అండ్ అలైక్ ఆర్ సార్ ప్లేస్ ఎట్ ఏ ఫిక్స్డ్ డిస్టెన్స్ టు ఏ డిస్టెన్స్ దట్ ఇస్ డైపోల్ డైపోల్ మూమెంట్ ఇస్ p ఈజ్ ఈక్వల్ టు 2a సో దట్ వేట్ తీసుకుంటూ సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సో ఫస్ట్ నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను సో యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీన్స్ అన్ని ఫీల్డ్ లైన్స్ కూడా ఒకే డైరెక్షన్ లో ఉండాలి ఈ విధంగా ఒకే డైరెక్షన్ లో ఉండాలి ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను सो దీంట్లో ఏంటంటే ఒక డైపోల్ తీసుకోండి చెప్పింది సో ఒక డైపోల్ సో దిస్ ఇస్ ఎ డైపోల్ సో దిస్ ఇస్ మైనస్ q అండ్ దిస్ ఇస్ ప్లస్ q సో దిస్ దట్ డిస్టెన్స్ ఇస్ 2a సో డిస్టెన్స్ ఆఫ్ డైపోల్ ఇస్ 2a 2a కాబట్టి డిస్టెన్స్ 2a గా తీసుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి ఛార్జ్ అనేది ప్లస్ q ఛార్జ్ ఇది ఈ పాయింట్ b అంటాను ఈ పాయింట్ a అంటాను సో ఇక్కడ బి దగ్గర ఫోర్స్ సమ్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది ఎఫ్ ఇస్ ఈక్వల్ టు దాని ఈ క్యూ ఎందుకంటే మనకి ఫార్ములా ఈ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ బై క్యూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్షన్ ఫార్ములా దీని నుండి ఎఫ్ ఇస్ ఈక్వల్ ఎలా రాస్తాం అంటే ఈ క్యూ గా రాయడం జరుగుతుంది సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఈ క్యూ క్యూ ఇస్ ప్లస్ క్యూ సో ఇక్కడ కూడా ఈ ఛార్జ్ దగ్గర కూడా మనకి ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తూ ఉంటుంది అదేంటంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ క్యూ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఛార్జ్ మైనస్ క్యూ తీసుకుంటున్నాం కాబట్టి F is equal to minus CQ అని రావడం జరుగుతుంది సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి యూనిఫామ్ మాగ్నెటిక్ ఫీల్డ్ లో ఎ డైపోల్ ఇస్ ప్లేస్డ్
at angle making an angle theta theta కోణం తో ఒక డైపోల్ మనం తీసుకోవడం జరిగింది అనుకోండి సో theta కోణం తో తీసుకున్నప్పుడు ఒక ఐడియా ఉంటుందంటే దీని అస్సూమ్ చేద్దాం ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది సి పాయింట్ ఇన్ సి అన్నమాట సో ఇక్కడ యాంగిల్ theta అయితే ఈ యాంగిల్ కూడా theta అనే ఇక్కడ రాయొచ్చు సో ఫ్రమ్ అబౌవ్ ఫిగర్ ఈ డయాగ్రమ్ నుంచి మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది abc ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో ఫ్రమ్ ట్రయాంగిల్ abc So sin theta is equal to sin theta का formula sin theta अंदर का formula ये भी इधर तो बुझमो by कर्णो opposite side by hypotenuse so इधर बुझम by कर्णो opposite side यानी आवश्यक BC by कर्ण में आवश्यक AB therefore sin theta is nothing but BC by AB means 2A Therefore, BC is equal to cross multiply ऐसे 2a sin theta. BC is equal to 2a sin theta. दिन equation number one आम. So मतलब इन दिनों चेंज का वाले डे couple acting का वाले couple acting means couple acting में मने यहाँ डर रहे हैं torque करना है. So couple acting अंडे बलभ्राम का रास्ता तेरे perpendicular distance balamu into lamba dooram so tau is equal to force ante f into so force ante mana magnitude of force iskundam so f is equal to ikkada e ki vachindi ikkada f is equal to minus e ki vachindi aithe ikkada minus unna sir dani magnitude mana iskundam kabatti magnitude of force so this is right as magnitude of force ki perpendicular distance सो बलम परिमाण अंत परिमाण मैग्निट्यूड अंत माइनस प्लस एफ इंटू पर्पेंडिकुलर डिस्टेंस बी टू सी बीसी मन पर्पेंडिकुलर डिस्टेंस सो एफ इज इक्वल टू क्यू इंटू बीसी मींस फ्रॉम इक्वेशन वन बीसी इज राइट एज 2a sin थीटा सो इक्वेशन लो E Q into 2A sin theta means इधर Q उन्हें इधर 2A उन्हें, so E into Q 2A ने 2A Q अनुसार into sin theta, so that is equal to E into 2A Q means अगर मुझे अपन 2A Q means dipole moment, then P तो अनुसार E into sin theta, that is PE sin theta, that this is also known as P bar cross T bar. This is tau. Tau is here, okay? So tau is equal to P sin theta sin theta. उच्च नाटक में क्या cross product आता है? Cos theta उच्च नाटक में तो dot product आता है. अगर हम उच्च sin theta का बटी आरंडु वेक्टर्स मध्य में नेट cross product यूज़ करते हैं. Tau cross is equal to P bar cross T bar. दिन में मने मतलब नहीं. Couple acting on a dipole placed in. So अगर हम couple acting नेट torque acting on a dipole. So इधर पे पंजे से रन टॉप के समय का निर्णय है टाउ बार इज इक्वल टू पी बार क्रॉस ए बार आर थ्री साइन थीटा सॉरी